సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేడి తెలుగు గేమర్స్ అన్నమాట. సో ఈ రోజు వీడియో అయితే కనుక మీకైతే అర్థమైపోయి ఉంటుంది అన్నమాట, తమిళ చూచారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మీ ఫోన్ అనేది బాగా ల్యాగ్ అవుతుందా? మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కసారి కూడా మీ గేమ్ అనేది క్రాష్ అవుతుందా? అండ్ మీరు ల్యాగ్ వల్ల యాక్సిడెంట్ అనేది కొట్టలేకపోతున్నారా? సో ఓకే కుర్రలు, మీ బాధ అయితే నాకైతే అర్థమైంది అన్నమాట. సో మీది నాది ఒకటే బాధ. నా బాధ ఏంటంటే కనుక ఇక్కడ మీకు కనబడుతుంది కదా నా ఫోన్ అనేది ఎంత ల్యాగ్ అవుతుందో మీకైతే కనుక. సో ఇట్లా పిచ్చి పిచ్చి పనులు అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట నా ఫోన్ అయితే కనుక. ల్యాగ్ అవుతుంది, స్టక్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది, ఎనిమిది ఏం పోనీకంటే చేస్తుంది, లేకపోతే అటు ఇటు తిప్పని ఇష్టసారంగా చేస్తుంది అన్నమాట, దాని ఇష్టం అన్నమాట. అంత ల్యాగ్ అవుతుంది నా ఫోన్ అనేది. సో ఈ ల్యాగ్ నుంచి నేను ఎలా బయటపడ్డాను అనేది మీకైతే కొన్ని టిప్స్ అయితే చెప్తానమాట. సో నాకు చాలా అంటే చాలా బయట కనుక యూజ్ అయినాయి. సో ప్రతి ఒక్కటి కూడా అన్నమాట ఈ వీడియో అయితే నేనైతే కవర్ చేయడం జరిగింది అన్నమాట. సో ఏంటంటే కనుక, సో ల్యాగ్ అవుతున్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకుని ఉన్నట్లుగానే, సో ఫ్రీ ఫైర్ అనేది అత్తమాటికి క్రాష్ అవ్వకుండా ఈ విధంగా చేసుకోవాలి. చాలామంది ఉంటారంటే వేరే యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రీ ఫైర్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలని కూడా నేను చెప్తానమాట ఈ వీడియోలో అయితే కనుక. సో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒక పాయింట్ అయితే తెలుసుకోవాలన్నమాట, ల్యాగ్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనుకునే ముందల అసలు ల్యాగ్ అనేది బాగా ఎప్పుడు హై అవుతుంది అనేది మనం తెలుసుకున్నట్టయితే కనుక, మనం అయితే కనుక ఈజీగా అయితే ల్యాగ్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. సో మనైతే వీడియో అయితే కనుక పూర్తిగా చూద్దాం. సో అప్పుడు మీకైతే ఇంకా బాధ అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం గైస్. ఓకే, సో మన ఫోన్ అనేది బాగా ఎప్పుడు హై లెవెల్లో ల్యాగ్ అవుతుంది అంటే కనుక, మనం ఛార్జింగ్ పెట్టుకుని ఆడతాం కదా సో ఫ్రీ ఫైర్ అనేది, అలాంటి సమయంలోని చాలా ఎక్కువ అయితే కనుక ల్యాగ్ అవుతుంది అన్నమాట సో మన ఫోన్ అనేది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక ఛార్జింగ్ తీసేసి అయితే కనుక ఆడతా ట్రై చేయండి, అప్పుడు ల్యాగ్ అనేది బాగా అయితే కనుక కంట్రోల్ అవుతుంది కదా. సో కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక, మనం ఛార్జింగ్ పెట్టుకుని ఆడటం వల్ల మన ఫోన్ అనేది బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. దాని ఎట్లాగానే మన ఫోన్ కూడానే మన ఫోన్ యొక్క బ్యాటరీ కూడా పాడైపోద్ది అన్నమాట గా. సో కానీ కాబట్టి ఛార్జింగ్ తీసేసి అయితే ఆడతా ట్రై చేయండి కదా. సో గైస్, ఇంకా నేనైతే కనుక సొల్యూషన్ అయితే చెప్పలేదు అనమాట, చెప్తాను కంగారు అయితే పడద్దు గా. ఓకేనా? అండ్ ప్లీజ్ అన్న మీరైతే దయచేసి అయితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గా. ఓకే, అండ్ మనం సెకండ్ రీజన్ తెలుసుకున్నాం గా. ఈ సెకండ్ వన్ అనేది ఎలా అంటే, మనం జోన్లో కనుక ఉంటాం కదా, అంటే మనం ఫ్రీ ఫైర్లో జోన్లో నుంచి మనం లోపలికి వస్తాం కదా, సో అలాంటి సమయంలోనే ఇది బాగా ఎక్కువ అయితే కనుక ల్యాగ్ చేస్తుంది అన్నమాట మన ఫోన్ అయితే కనుక. ఎందుకంటే మనం బ్లడ్ ఇండికేటర్ కనుక మన క్లాస్కి పెట్టుకున్నట్టయితే కనుక ఈ విధంగానే జోన్లో ఉన్నప్పుడు బ్లడ్ అనేది కక్కుతూనే ఉంటాడు అన్నమాట. సో కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని అయితే ఆఫ్ చేసుకున్నాను అనమాట. ఆఫ్ చేసుకున్నట్టయితే కనుక బ్లడ్ అనేది వాడికి అక్కడ ఆపేస్తాడు అనమాట గా. ఓకేనా? అలా ఆపేసినప్పుడు మనకైతే ల్యాగ్ అనేది చాలా వరకు అయితే కంట్రోల్ అయితే అవుతుంది అనమాట గా. ఓకే, అండ్ మన థర్డ్ వన్ చూసినప్పుడు అయితే కనుక మీరు చాలామంది అన్న ఫోన్ అంటే గేమ్ క్రాష్ అయిపోతుంది, లేదంటే కనుక మనం వేరే యాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఫ్రీ ఫైర్ ఓపెన్ చేస్తే మళ్ళీ గేమ్ అనేది ఓపెన్ అవుతలే, మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. దానికోసం అయితే చెప్తాను ఏంటంటే, మీ స్టోరేజ్ ఉంటుంది కదా, మీ స్టోరేజ్ అనేది సో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండండి అనమాట. మీ దగ్గర పనికిరాని యాప్స్ కానీ పనికిరాని సో వీడియోస్ కానీ పనికిరాని ఇమేజెస్ కొన్ని ఉంటాయి కదా, అన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోండి అనమాట. డిలీట్ చేసుకున్నట్టయితే కనుక మనకు స్టోరేజ్ తగ్గి సో చాలా వరకు అయితే కనుక ల్యాగ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ ప్లస్ ఏంటంటే, సో రీస్టార్ట్ అనేది ప్రతిసారి అనేది అవ్వదు అనమాట కదా. ఓకేనా? సో స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది ఫోన్స్కి అనమాట. సో అందుకని ప్రతిసారి కూడా నేను డిలీట్ చేయమని చెప్తాను అనమాట. మీ పనికిరాని ఏమైనా ఉంటే డిలీట్ చేసాను అనమాట కదా. కానీ డిలీట్ చేసిన తర్వాత ఒక్కసారి మీ ఫోన్ అనేది రీఫ్రెష్ చేసి చూడండి అనమాట, స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి అనమాట. సో నేను చెప్పి నేను గుర్తున్నాయి కదన్నా, సో మూడు చెప్పాను ఏంటంటే కనుక, ఒకటి ఛార్జింగ్ పెట్టుకున్నాడు, రెండు మన స్టోరేజ్ అనేది ఎక్కువ బాగా ఫుల్ అయిపోయేదాకైతే ఉండద్దు, పనికిరాని వీడియోస్ కానీ సో గేమ్స్ కానీ ఉంటే డిలీట్ చేసామని చెప్పాను. సో మూడు దశలకైతే కనుక, సో ఏంటంటే కనుక మన బ్లడ్ ఇండికేటర్ అనేది సో మీద కనుక సో నార్మల్ అయితే పెట్టుకోండి అనమాట కదా. ఓకేనా? సో అన్న ఇక్కడ దాకా మీరు చూసినట్టయితే కనుక తప్పకుండా మీకైతే ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది అనమాట. ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అనమాట. ఇది ఒక హెల్ప్ చేసి పెట్టాను నాకైతే కనుక. సో అన్న ఇప్పుడు మన మెయిన్ టాపిక్కి అయితే మనం అయితే వెళ్దాం అనమాట. ఇప్పుడు మన ల్యాగ్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేయాలి మనం, సో అసలేంది మనం చూద్దాం అనమాట కదా. ఓకేనా? సో అన్న మీరు గేమ్ ఆడుతూ ఉంటారు కదా, మీ ఫోన్ అనేది బాగా అయితే కనుక వీటెక్కిపోతూ ఉంటుంది అనమాట, టెంపరేచర్ చాలా హైలో అయితే ఉంటుంది అనమాట మీ ఫోన్ అనేది. సో అలాంటప్పుడు మనకి బాగా అయితే ల్యాగ్ అయితే ఉంటుంది అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక, మీ ఇంట్లో కూలర్ అయినా ఏసీ అయినా ఫ్యాన్ అయితే ఉంటుంది కదా, ఈ మూడింటిలో ఏదో దిక్కున సో మీరైతే ఒక దిక్కున అయితే కూర్చున్న అనమాట. కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే, మీ ఫోన్ ఒక పౌచ్ అయితే రిమూవ్ చేసేయండి కదా. ఓకేనా? బాగా వీటికిపోద్ది కదా, మీ ఫోన్ ఒక పౌచ్ రిమూవ్ చేసేసి దేనో దానికి అనమాట చల్లగా గాలి తగ్గినట్టుగా మీ ఫోన్ అయితే పెట్టండి. పెట్టుకొని అయితే అక్కడి నుంచి ఆడండి. చాలా వరకు అయితే కనుక ల్యాగ్ అనేది కంట్రోల్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట కదా. ఓకేనా? ఇది అందరికి వర్క్ అయితే అవుతుంది అనమాట ట్రిక్ అనేది ఇదైతే కనుక గైస్. ఓకే, సో నెక్స్ట్ వన్ వస్తారు కదా కనుక, మీలో చాలామంది ఏం చేస్తారంటే కనుక, సో మీ ఫోన్ ఆల్రెడీ సో ల్యాగ్ అవుతుంది అన్నా సరే మీరైతే కనుక అల్ట్రాలోనే పెట్టుకుంటారనమాట ఫ్రీ ఫైర్ అనేది, అల్ట్రాలో పెట్టుకొని మాత్రమే ఆడతారనమాట. అలా పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ల్యాగ్ అవుతుంది గైస్. ఓకేనా? సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక, స్మూత్లో పెట్టుకుని అయితే కనుక మీరైతే ఆడనమాట గైస్. ఓకేనా? స్మూత్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మనకి ల్యాగ్ అనేది చాలా వరకు అయితే కనుక కంట్రోల్ అయితే అవుతుంది అనమాట గైస్. ఓకేనా? అల్ట్రాలో అయితే కనుక మీరు అయితే ఆడదు గైస్. ఓకే, అది మీరు అవాయిడ్ చేయండి అనమాట. సో గైస్, ఇంకొకటి కూడా చెప్తున్నాను ఏంటంటే కనుక, మీరు కలెక్షన్ బ్యాక్ అనేది సో ఉంచుకోవద్దు అనమాట గైస్. ఓకేనా? కలెక్షన్ బ్యాక్ తీసండి, చాలా వరకు అయితే కనుక ల్యాగ్ అనేది కంట్రోల్ అయిపోతాయి అనమాట ఇక్కడైతే కనుక. సో కలెక్షన్ బ్యాక్ దాదాపుగా నేను సో తక్కువలో తక్కువ 1 GB అయితే ఉంటుంది అనమాట కలెక్షన్ బ్యాక్ అనేది. సో కాబట్టి సో కలెక్షన్ బ్యాక్ అయితే కనుక మీరైతే కనుక సో డౌన్లోడ్ అయితే చేసుకోండి.
తీసుకోవద్దు అనమాట కదా చెప్పిన. మీకు కావాల్సిన గన్ స్కిన్స్, మీకు కావాల్సిన కొన్ని బండిల్స్ అయితే ఉంటాయి కదా, ఇవి మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. చాలా వరకు అయితే కనుక మీకైతే ల్యాగ్ అనేది కొంటలు అయిపోతుంది. అండ్ ఫ్రీఫైర్ మ్యాచ్ అయితే కనుక ఆడద్దు అనమాట. సో ఫ్రీఫైర్ మ్యాచ్ ఆడుతుంటే ఇంకా బాగా అయితే ల్యాగ్ అవుతుందన్నమాట ఫోన్ అనేది. ఎందుకంటే ఫ్రీఫైర్ మ్యాచ్ అయితే కనుక సో ఆడద్దు అనమాట. నేను ఎక్కించాను, ఫోర్ టైమ్స్ నాకు ఫీల్ అయిపోయింది అనమాట, ఎక్కలేదు. ఫిఫ్త్ టైం అన్ని డిలీట్ చేసేగా, సో నార్మల్లో అన్ని ఇమేజెస్ ఫోటోస్ మొత్తం డిలీట్ చేసేసాను. అప్పుడు డౌన్లోడ్ ఏమందన్నమాట నాకైతే కనుక, డౌన్లోడ్ అయినా సార్ నాకు చుక్కలు చూపిస్తుంది అనమాట, పిచ్చ ల్యాగ్ అవుతుంది. ఇక నేనైతే డిలీట్ చేస్తాను అనమాట ఫ్రీఫైర్ మ్యాక్స్ అనేది గెస్. ఓకే, సో మీరు ఫ్రీఫైర్ మ్యాక్స్ అనేది ఆడద్దు అనమాట గెస్. ఓకే, ఒకవేళ మీది బాగా ఓల్డ్ మోడల్, బాగా అంటే బాగా ఓల్డ్ మోడల్ ఫోన్ అయితే కనుక నేను అయితే గ్యారంటీ చెప్పలేనమాట. సో చాలా కొన్ని మొబైల్స్ చూసానమాట, కొన్ని 6 ఇయర్స్ అయితేనే 5 ఇయర్స్ అయితేనే మొబైల్స్ చూసాను. అలాంటి వీటికి అయితే కనుక నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, ల్యాగ్ అనేది ఖచ్చితంగా ఆపుదాను అయితే కనుక. సో కాబట్టి అలాంటి ఫోన్స్ ఉంటే కనుక మీరు జాగ్రత్తగా అయితే ఆడతా ట్రై చేయండి గెస్. ఓకేనా, సో ల్యాగ్ అనేది అవుతుంది కంపల్సరీ అయితే అనమాట అలాంటి ఫోన్స్కి. సో ఇప్పుడు నేను చెప్పని కొంచెం మీరు కనుక చూసినట్టయితే కనుక ల్యాగ్ అనేది కొంచెం కంట్రోల్ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట గెస్. ఓకేనా, అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేశానమాట. సో గుర్తుపెట్టుకోండి, ల్యాగ్ అయితే ఫోన్స్లోనే యాక్సిడ్ కొట్టడం సో ఇంపాసిబుల్ అనమాట. ఇంపాసిబుల్ అంటే ఎట్లా అంటే కష్టంగా ఉంటుంది అనమాట ల్యాగ్ అయితే ఫోన్లో యాక్సిడ్ కొట్టాలంటే. ఎందుకంటే మనకి సెన్సిటివిటీ చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట మన ఫోన్లోనైతే. మన స్క్రీన్ అటు ఎంత స్పీడ్ తిప్పినా సరే చాలా స్లోగా తిరుగుతుంది. నాకు నచ్చింది అదే ఒకటే అనమాట ల్యాగ్ అయితే ఫోన్లోనే చిరాకు. సో ఫైనల్గా అయితే కనుక ప్లీజ్ అన్న మన ఛానల్ ఒక లైక్ అయితే చేయండి అనమాట, మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది కదా. ఓకే, అండ్ ఎవరైతే 1GB 2GB తక్కువ ర్యామ్స్లో ఆడుతున్నారో, ల్యాగ్ అయితే అంటున్నారో, వాళ్ళందరూ రియలీ గ్రేట్ అన్న. ఎందుకంటే అంత ల్యాగ్ అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టం, అయినా సరే ఆడుతున్నారంటే గ్రేట్ అనమాట.